नमस्ते फ्रेंड्स, ना पेरु तुलसी चंदू। अदानी की संबंधी एन वीडियो इंका कोत्त कोत्त विषयालु इंका आश्चर्यकरमैन विषयालु बयटिकि की वस्तूने उन्नायि। ओक वैपु स्टेट लो वेर वेर डेवलपमेंट्स जरुगुतू उन्ना कूडा अवन्नी मीकु तेलुस्तुन्नायि काबट्टी एक्कुव मंदिकि तेलियनिवि चेप्पाली अने उद्देशंतो नेनु रेंडु वेरु वेरुगा रिकार्ड चेसिन वीडियोल्नि क्लब चेसि मी मुंदु तीसुकोनि वस्तुन्नानु। ओकसारि रेंडु चूडंडि। ప్రధాని నరేంద్ర మోదీ తన మిత్రుడు అదానీకి మెయిల్ చేస్తే మన ఇళ్ళలో కరెంటు బిల్లు ఎలా పెరుగుతుందో తెలిస్తే మన ఫీజులు ఎగిరిపోతాయి। ఆస్ట్రేలియాలో అదానీకి కార్మిచైల్ అనే ఒక కోల్ మైన్ ఉంది। దాని ఆపరేషన్స్ 2021 డిసెంబర్ 3 నుంచి మొదలవగానే విదేశీ బొగ్గు మీద అప్పటిదాకా ఉన్న 2.5% ఇంపోర్ట్ ట్యాక్స్ ని కేంద్రం రద్దు చేసేసింది। అదాని నుంచి ఎవరైనా బొగ్గు దిగుమతి చేసుకుంటే గనుక ఆస్ట్రేలియా నుంచి ప్రభుత్వానికి ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన పని లేదన్నమాట। మంచిదేలే అనుకునే లోపు మీరు 12 మిలియన్ టన్నుల బొగ్గును విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోండి అని చెప్పి కేంద్రము కోల్ ఇండియాని ఆదేశించింది। వెంటనే కోల్ ఇండియా ఇంపోర్ట్స్ చేసుకునే కంపెనీ కోసం టెండర్లు పిలిచింది। 8308 కోట్ల విలువైన ఆ టెండర్లు ఎవరికి దక్కుంటాయి? డౌట్ ఏమీ అక్కర్లేదు, అదానీకే దక్కాయి। అంటే ఆస్ట్రేలియాలో బొగ్గు అమ్మేది అదానీనే ఇండియాలో ట్యాక్స్ ఎగ్గొట్టి ఆ బొగ్గు కొని దాన్ని ఎక్కువ ధరకు థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు సరఫరా చేసేది అదానీనే। ఇక్కడ లాభపడింది కూడా అదానీ మాత్రమే। ట్యాక్స్ నష్టపోయింది ప్రభుత్వము, పోనీ ప్రజలకు ఏమైనా ఒరిగిందా అంటే బొగ్గుని విద్యుత్ ప్లాంట్లు ఎక్కువ ధరకు కొనడం వల్ల విద్యుత్ ఉత్పత్తి వ్యయం పెరిగిపోయి ప్రజలకు విద్యుత్ ఛార్జీల భారం మిగులుతుంది। ప్రతి రంగంలోనూ ఇట్లా లెక్క తీస్తే అదానీకి దోచిపెట్టడం వల్ల బాధితుడు కాని భారతీయుడు ఉండడు। అయినా సరే వీటిని ప్రశ్నించే వాళ్ళని దేశద్రోహులు అంటున్నారు, దోచిపెట్టే వాళ్ళు గొప్ప దేశభక్తులుగా చలామణి అవుతున్నారు। ఒక్కసారి ఈ ఫోటో చూడండి, ద ఎకానమిస్ట్ లో వచ్చిన ఫోటో ఇది, ఆ డేటా ఇది, దాని ప్రకారం చెప్తున్నా నేను। ఇక్కడ బ్లూ డాట్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడక్కడ ఆ బ్లూ డాట్స్ అన్నీ ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్న అదానీ థర్మల్ ప్లాంట్స్ ఏ ఏ రాష్ట్రంలో ఉన్నాయో ఇక్కడ మనం గమనించవచ్చు। అలాగే థిక్ బ్లూ డాట్స్ అన్నీ కూడా గ్యాస్ ప్లాంట్స్, అదానీ గ్యాస్ ప్లాంట్స్। లైట్ కలర్ బ్రింజాల్ కలర్లో ఉండేటివి ఇదిగో, ఇవన్నీ కూడా ఇంకా ప్లానింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్ ఇక్కడ కనిపిస్తున్నవి, ఇవి ప్లానింగ్లో ఉన్నవి। ఇంకా ఎక్కడెక్కడ ఏపీలో మనకు ఎక్కువ కనిపిస్తాయి ఈ బ్లూ డాట్స్, సో లైట్ బ్లూ డాట్స్ ఈ గుజరాత్లో చాలా ఎక్కువగా కనిపిస్తాయి, జైపూర్లో ఉన్నాయి, ఢిల్లీ సరౌండింగ్స్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇంకా ప్లానింగ్లో ఉన్నవి। అలాగే సోలార్ పవర్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది, దాదాపు అన్ని పెద్ద రాష్ట్రాల్లోనూ సోలార్ పవర్ ప్రాజెక్టులు కనిపిస్తాయి। అలాగే విండ్ ప్రాజెక్టులు చూడండి ఎన్ని కనిపిస్తాయో, ఇదిగో ఇది విండ్ ప్రాజెక్టే, ఇక్కడ గుజరాత్లో ఒకే దగ్గర ఒక్క గుజరాత్లోనే 3 ప్రాజెక్టులు కనిపిస్తాయి, ఇవన్నీ కూడా విండ్ ప్రాజెక్టులు। అలాగే పోర్ట్స్ ఈ స్క్వేర్ షేప్లో ఉన్నవి, ఈ తీరం మొత్తం, దాదాపు తీరం మొత్తము అదానీ చేతిలోకి వెళ్ళిపోయింది। చెన్నై, వైజాగ్, ఆ తర్వాత గుజరాత్లోనే 4 మేజర్ పోర్ట్స్, ఇటువైపు వస్తే ముంబై దగ్గర ఈ పోర్ట్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ తీర ప్రాంతం ఉందో అక్కడ మొత్తం తీరం మొత్తం కూడా అదానీ చేతిలోకి వెళ్ళిపోతుంది అని తెలుస్తుంది। అలాగే అదానీ సిమెంట్, అదానీ మైనింగ్, ఇవి ట్రయాంగిల్ షేప్లో ఉన్నవన్నీ అదానీ సిమెంట్, అదానీ మైనింగ్ చూడండి, ఎక్కడ ఎక్కడెక్కడ ఈ థిక్గా ఉన్నవి థిక్ ట్రయాంగిల్స్ ఏమో మైనింగ్, లైట్ కలర్లో ఉన్నవేమో అదానీ సిమెంట్. ఇవి కూడా దాదాపు దేశమంతా అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నాయి, ఎక్కువగా ఈ ఛత్తీస్గఢ్, ఒరిస్సా ప్రాంతాల్లో మైనింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాగే మెరూన్ కలర్లో ఉన్నవన్నీ కూడా అదానీ ఎయిర్పోర్ట్స్. గతంలోనే నేను చెప్పాను, మొత్తం దేశంలో ఉండే ఎయిర్పోర్ట్స్లో 8 ఎయిర్పోర్ట్స్ వాటి నిర్వహణ మొత్తం ఇప్పుడు అదానీ చేతిలోనే ఉంది అని చెప్పి ఇదిగో ఇక్కడ ఇవన్నీ కూడా అదానీ చేతిలో ఉన్న ఎయిర్పోర్ట్స్. అలాగే ఈ మ్యాప్లో లైన్స్ ఎక్కడెక్కడైతే కనిపిస్తున్నాయో ఈ లైన్స్ అన్నీ కూడా అదానీ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ లైన్స్ అన్నమాట. దేశం మొత్తం ఎలా అదానీ చేతిలో ఉందో ఈ ఒక్క పిక్చర్ని పట్టుకొని మనం చెప్పచ్చు. ఈ రకంగా అదానీ కాలు పెట్టని చోటే లేదు, అదానీ ప్రవేశించని ఆదాయ మార్గాలుండే రంగం లేదు అనేది మనకు అర్థమవుతుంది. ఇదంతా కూడా ఒక వ్యక్తి చేతిలో ఎప్పుడు ఉంటుందో అప్పుడు సాధారణ ప్రజల మీద విపరీతమైన భారం పడుతుంది.
దీన్నే క్రోనీ క్యాపిటలిజం అంటారు. క్రోనీ క్యాపిటలిజం మీద నేను గతంలో ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను. పాలిటిక్స్కి క్రోనీ క్యాపిటలిజానికి ఎట్లా సంబంధం ఉంది, ఈ పారిశ్రామికవేత్తలు పొలిటీషియన్స్ని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసి మొత్తాన్ని దోపిడీ చేస్తారు అనేది, ఈ ఎలక్ట్రానిక్ బాండ్స్కి అంటే పార్టీలకి ఎవరెవరు ఎంతెంత ఫండింగ్, ఏ ఏ పార్టీకి ఎంత ఫండింగ్ వచ్చిందో చెప్తూ ఒక డీటెయిల్డ్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అది డిస్క్రిప్షన్ కింద ఇస్తాను, అది ఖచ్చితంగా చూడండి. అదాని మీద హిండన్బర్గ్ ప్రకంపనలు ఇంకా ఆగలేదు. ఇలాంటప్పుడే ఉచిత ఆన్లైన్ ఎన్సైక్లోపీడియా వికీపీడియా అదాని మీద సంచలన ఆరోపణలు చేస్తూ ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. సాధారణంగా వికీపీడియా గురించి మనకు తెలుసు, ఎవరికి ఏ డౌట్ వచ్చినా ఏ సమాచారం కావాలన్నా ఫస్ట్ చెక్ చేసేది వికీపీడియాలోనే. అట్లాంటి వికీపీడియాలో 2007 నుంచి గౌతమ్ అదాని అతని ఫ్యామిలీకి సంబంధించి బోల్డ్ ఆర్టికల్స్ ఉంటే వాటిని 2012 నుంచి ఒక పెయిడ్ బ్యాచ్ రంగంలోకి దిగి తప్పుడు ఐడీలతో వాటిని మార్చేస్తూ వచ్చారంట. అట్లా 9 ఆర్టికల్స్ని మార్చేశారు అని చెప్పి వికీపీడియాని విమర్శిస్తూ ప్రకటించింది. ప్రాపగాండా చేయడానికి తప్పుడు ఐడియాలతో ఇట్లాంటి పని చేసే వాళ్ళని శాక్ పప్పెట్స్ అంటారు. వాళ్ళు ఎక్కడి నుంచి ఈ పనంతా చేశారో కనుక్కుంటే అవన్నీ కూడా అదానీ గ్రూప్కి సంబంధించిన ఉద్యోగుల ఐడీలు అని చెప్పి తేలింది. అట్లాంటి 40 ఐడీల్ని బ్లాక్ చేశారంట. ఈ పనికి సహకరించిన హ్యాచర్స్ అనే వికీపీడియా ఉద్యోగిని కూడా ఫైర్ చేశాము అని చెప్పి సైన్ పోస్ట్ పత్రికలో వికీపీడియా ఓ ఆర్టికల్ పబ్లిష్ చేస్తే హిండన్బర్గ్ ఫౌండర్ నాథే ఆండర్సన్ ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. అదాని గ్రూప్ దీని మీద ఇంకా స్పందించలేదు. ఈ వీడియో ద్వారా ఏ బుక్ రెఫర్ చేస్తే బాగుంటుంది అని నేను కుకు ఎఫ్ఎం యాప్లో వెతికితే నాకు కనిపించిన ఒక అద్భుతమైన బుక్ ద వరల్డ్ ఫర్ సేల్. ఎస్, ఈ సబ్జెక్ట్స్కి సరిగ్గా సూట్ అయ్యే బుక్ అది. ఎందుకంటే ప్రకృతి ఉంది, ప్రకృతిలో పుష్కలంగా వనరులు ఉన్నాయి. ఆ వనరులన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, ఎలా వాటిని కమాడిటీస్గా మార్చి కోట్లకు పడగలెత్తి రాజకీయాలని ప్రభావితం చేస్తున్నారు, మార్కెట్ని ప్రభావితం చేస్తున్నారు, మన జీవితాలని ప్రభావితం చేస్తున్నారో ఈ పుస్తకం చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒక కాయిన్కి ఇంకొక వైపు చూడడానికి, ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇలాంటి బుక్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి అనిపించింది. ఎందుకంటే మనం కార్లు వాడతాము, ఫోన్లు వాడతాము, కార్లలోకి పోసే ఫ్యూయల్ ఎక్కడి నుంచి వస్తుంది, ప్రకృతి నుంచి వస్తుంది, ఎవరు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు, మనం పెట్రోల్ బంక్లో కట్టే డబ్బులు ఎక్కడికి వెళ్ళి ఏ రూపంలోకి మారి ఎవరిని అధికారంలోకి తీసుకొని వచ్చి ఏ ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎవరి జోబులోకి వెళ్తుంది, మనం ఫోన్లలో ఉండే మెటలు, భూమిలో సహజ సిద్ధంగా ఉండే రకరకాల వనరులు, ప్రకృతి మనకిచ్చేవన్నీ ఎట్లా కొంతమంది వ్యక్తులు జోబులోకి వెళ్తున్నాయి, ఎట్లా కొంతమందిని మాత్రమే పవర్ఫుల్ వ్యక్తులుగా, కోటీశ్వరులుగా, ప్రపంచ కుబేరులుగా మారుస్తున్నాయో అర్థం చేసుకోవడానికి ఈ బుక్, ఇలాంటి బుక్స్ ఖచ్చితంగా వినాలి. సో కుకు ఎఫ్ఎంలో అందుబాటులో ఉన్న ఈ ఆడియో బుక్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. తులసి 50 అనే నా కూపన్ కోడ్ కనుక మీరు యూజ్ చేస్తే డిస్కౌంట్ 50% అప్లై అవుతుంది. అప్పుడు 49 రూపీస్కే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రీమియర్ వర్షన్. ఎందుకంటే 49 రూపీస్ అంటే ఈరోజు ఏమీ రాదు. సో అంత తక్కువ డబ్బులకి ఒక 10,000 గంటలకు పైగా ఆడియో కంటెంట్ని మనకు కుకు ఎఫ్ఎం అందుబాటులో ఉంచింది. దాంట్లో హిస్టరీకి సంబంధించిన బుక్స్, డివోషనల్ బుక్స్, సెల్ఫ్ ఫైనాన్స్ బుక్స్, మోటివేషనల్ బుక్స్, ఎలాంటి బుక్స్ కావాలన్నా ఉన్నాయి. కాబట్టి ఒక సినిమా టికెట్ కంటే, ఒక బిర్యానీ కంటే చాలా తక్కువ ధరకే కుకు ఎఫ్ఎంలో ఆడియో బుక్స్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి దాన్ని ఒక సబ్జెక్టు మీద పూర్తి నాలెడ్జ్ కావాలన్నా, లేకపోతే ఇంకొక కోణం తెలియాలి అన్నా, ఆడియో బుక్స్ వినడం అనేది చాలా మంచి ఆప్షన్. కొత్తగా సబ్స్క్రైబ్ అవుతున్న వాళ్ళందరికీ కూడా నేను వెల్కమ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా కొత్తగా ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రతి సబ్స్క్రిప్షన్ కూడా మరొక కొత్త కంటెంట్ని నేను మీ ముందుకు తీసుకొని రావడానికి ఉపయోగపడుతుంది. అలాగే వీలైతే కనుక ఛానల్ జాయిన్ బటన్లో చేరండి. మీ సపోర్టు నాకు మంచి మంచి వీడియోస్ని క్రియేట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది ఇవాల్టి వీడియో. మరో మంచి ఆడియో బుక్ రెఫరెన్స్తో, మరో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.